హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్ స్క్రీన్ని ఒక డిఫరెంట్ టైప్తో లాక్ ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం. సో మీలో ఎవరైనా మొబైల్ స్క్రీన్ని డిఫరెంట్గా లాక్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది చాలా సెక్యూర్ అన్నమాట. ఈ అప్లికేషన్లో పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఎవరు కనుక్కోలేరు. మీరు కావాలంటే పాస్వర్డ్ని మీరే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మిగతా ఎవరు కానీ ఇలాంటి పాస్వర్డ్ని చూసి ఉండరు. ఫ్రెండ్స్, ఆ పాస్వర్డ్ ఏందో, ఆ అప్లికేషన్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీ మొబైల్ స్క్రీన్ని లాక్ చేయడం కోసం ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు స్మార్ట్ ఫోన్ లాక్. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ అనేది వస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ యాక్టివ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ కావాలంటే చదవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇట్లా స్లైడ్ చేయండి, ఎందుకంటే నేను మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను కాబట్టి. ఇంకా ఇక్కడ కింద కనబడుతున్న స్టార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకో స్క్రీన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైనా డీఫాల్ట్గా ఒక పిన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది 4 నంబర్స్తో. నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 9స్ పెడతాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఆల్టర్నేట్ నంబర్ ఇవ్వమంటుంది. నేను నంబర్ ఇవ్వట్లేదు, జస్ట్ నంబర్ని ఇక్కడ టైప్ చేస్తాను 1 2 3 4 7 8 6 9 0 అని చెప్పేసి. ఇంకా ఇక్కడ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకో పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడే ఫ్రెండ్స్, ఈ లాక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పిన్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఈ పక్క సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ పిన్ దగ్గర వచ్చేసి మీకు 3 ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ 1 ఆప్షన్ వచ్చేసి 12 అవర్స్ టైం పిన్. అంటే మీ మొబైల్లో 12 గంటలు టైమింగ్ ఉంటుంది కదా, ఆ 12 గంటల టైమింగ్లో మీరు ఏదైనా పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని ఎనేబుల్ చేయగానే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది డిఫాల్ట్గా 2:36 అని చూపిస్తుంది ఫ్రెండ్స్ టైమింగు. అంటే మీ పాస్వర్డ్ వచ్చేసి 02:36 అనేసి మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే. ఇంకా ఇక్కడ చూడండి, రైల్వే టైమింగ్ అన్నమాట 24 అవర్స్. ఇంకా 12 గంటలు దాటిన తర్వాత ఏమవుతుంది, రైల్వే టైమింగ్ అంటే 13 గంటలు 14 గంటలు 15 గంటలు వస్తుంది. సో మీరు దీనిపైన ఇట్లా ఈ విధంగా క్లిక్ చేసి ఇది కూడా డిఫాల్ట్గా ఇట్లే చూపిస్తుంది. మీరు 4 గంటలు అనుకోండి, 4 గంటలకు మీరు ఏం టైప్ చేస్తారు, 16:36 అని చెప్పి టైప్ చేస్తారు. 16:36 అని చెప్పి టైప్ చేస్తారు. ఓకేనా, ఈ విధంగా మీరు 24 అవర్స్ని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డేట్ అండ్ పిన్. ఈ డేట్ అండ్ పిన్ పైన క్లిక్ చేసినట్లయితే డిఫాల్ట్గా 23 జూన్ ఉంది. 23 అంటే 23 డేటు, జూన్ అంటే 6 నెల. ఈ విధంగా మీరు 23/06 మంత్ని టైప్ చేయగానే మీకు పాస్వర్డ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆఫ్సెట్ మోడిఫై అనేసి ఒకటి ఆప్షన్ ఉంది కింద. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ టైమింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు టైమింగ్ చూపించింది కదా, టైమింగో డేటో నేను డేట్లో సెట్ చేశాను కాబట్టి ఒకసారి నేను టైమింగ్ని సెట్ చేస్తాను. టైమింగ్స్ని సెట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను టైమింగ్ని సెట్ చేశాను 12 అవర్స్ అని చెప్పి. ఇక్కడ ఆఫ్సెట్ మోడ్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. మీరు ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి టైమింగ్ వచ్చి 9:08 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంట, ఇక్కడ అప్పు చేసుకున్నారంటే మీరు టైమింగ్ అనేది కరెక్ట్ టైమింగ్ కాదు, మీరు ఉన్న టైమింగ్ని ఇంక్రీస్, అంటే ఇప్పుడు 9:08 మీరు ఇక్కడ నేను ఇక్కడ చూడండి 3 అని సెట్ చేశాను కాబట్టి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే నేను 9:11 అని చెప్పి టైప్ చేయగానే లాక్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇంకా చూడండి ఇది రివర్స్ అన్నమాట. ఇది రివర్స్ అంటే ఏబి, మీ మొబైల్లో ఉన్న టైమింగ్, అంటే ఇప్పుడు 0:08 ఉందనుకోండి, దీనికి రివర్స్లో అనమాట 9:05 9:06 అట్లా ఆ విధంగా టైప్ చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ని ఓకే చేస్తాను ఫ్రెండ్స్. ఈ డేట్ని ఓకే చేసిన తర్వాత మీకు ఒకసారి స్క్రీన్ని ఆఫ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. దీనికి ముందు నేను కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, ఆ సెట్టింగ్స్ గురించి మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రిమూవ్ యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, అది వేస్ట్, మీరేం చేయకండి. ఇంకా చేంజ్ డిఫాల్ట్ పాస్వర్డ్, అంటే ముందు మనం పెట్టినాం కదా ఆ విధంగా పాస్వర్డ్ని ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకో ఆప్షన్ ఉంది, స్వైప్ టు అన్లాక్.
ఈ ఆప్షన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే, మీ మొబైల్ ఆఫ్ అయినట్లయితే ఫస్ట్ వచ్చేసి స్వైప్ చేయమంటుంది, ఆ తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. నేను దీన్ని ఎనేబుల్ చేసుకున్నాను. మిగతాది మీరు ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీరు అట్లే ఉండనివ్వండి. ఇంకా నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆప్షన్స్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, అన్ఇన్స్టాల్ ప్రొటెక్షన్. మీరు ఈ అన్ఇన్స్టాల్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఆ అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి, అన్లాక్ ప్రొటెక్షన్. ఇప్పుడు మీరు సెట్ చేసిన పాస్వర్డ్లన్నీ ఇక్కడ అన్లాక్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హైడ్ ఐకాన్. ఈ హైడ్ ఐకాన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఈ అప్లికేషన్ అనేది హైడ్ అయిపోతుంది. మళ్ళీ మీరు దీన్ని 1234 అనే డైల్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా అనేసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ అప్లికేషన్ చేసినాను. ఇక్కడ చూడండి, అప్లికేషన్ అనేది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను కాల్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి కాల్ చేసి 1234 కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. చూసారు కదా, ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒకసారి స్క్రీన్ని ఆఫ్ చేసిన తర్వాత ఏ విధంగా వర్క్ చేస్తుందో చూపిస్తాను. సో నేను రికార్డ్ చేస్తున్న అప్లికేషన్ వచ్చేసి స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత రికార్డ్ అవ్వదు. సో నేను దీనికోసము వేరే అప్లికేషన్తో రికార్డ్ చేస్తాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నా మొబైల్ స్క్రీన్ని నేను లాక్ చేస్తున్నాను. చూడండి, నా మొబైల్ స్క్రీన్ అనేది ఇక్కడ లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఒకసారి అన్లాక్ చేస్తాను. అన్లాక్ చేయగానే మీరు ఇక్కడ గమనించండి, ఒక సింహం కూర్చోంది. డేట్ మరియు మంత్ అనేది మాత్రం మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఇక్కడ స్వైప్ ఉంది కదా, ఇక్కడ ఈ స్వైప్ పైన ఈ విధంగా స్వైప్ చేసినట్లయితే ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. ఇప్పుడు డేట్ వచ్చేసి 11/12. చూడండి, అప్లికేషన్ అనేది మొబైల్ స్క్రీన్ని అన్లాక్ చేసింది. ఇప్పుడు ఆ అప్లికేషన్ కూడా మీకు ఎక్కడ కనబడదు ఫ్రెండ్స్, ఇది హైడ్ అయిపోయినట్లే. మీరు దీనికి కావాలనుకుంటే మాత్రం ఇక్కడ డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి 1234 డైల్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ విధంగా పాస్వర్డ్ని సెట్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.